హైదరాబాద్ సరూర్ నగర్లో వరదలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తూ వరదలో వ్యక్తి గల్లంతయ్యాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, వ్యక్తి అదృశ్యంపై సమాచారం ఏంటి? నాగార్జున, హైదరాబాద్ సరూర్ నగర్లో వరదలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తూ వరదలో వ్యక్తి గల్లంతాయాడు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ తెలిసిద్దా? నాగార్జున, సరూర్ నగర్లో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ తెలిసిందా? హలో నాగార్జున, చెప్పండి. మరొక ఉంది, మరొక ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ వద్ద ఒక వ్యక్తి చివరిగా పైన ఉన్నటువంటి బాలాపూర్ లో ఉన్నటువంటి మిగతా కాలనీలో ఉన్నటువంటి నీళ్లు మినీ ట్యాంక్ బండ్ లో కలుస్తాయి. అదేవిధంగా తపోవన్ కాలనీ వద్ద ఉన్నటువంటి ఒక ప్రధాన ఒక రహదారి ఉంది. ఆ రహదారి చివరి రహదారి అనమాట. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ లోకి నీళ్ళన్నీ కలుస్తాయి. అదే క్రమంలో అక్కడ ఒక వ్యక్తి స్కూటీపై వచ్చారు. ఆ వ్యక్తి బండి మీదుగా స్పీడ్ గా రోడ్డు దాటానికి ప్రయత్నించాడు. ప్రయత్నించిన సమయంలోనే అతను అదుపు తప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో అక్కడి నుంచి వచ్చిన నీటిలోంచి అతను వెళ్లి నీటిలో పడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. స్థానికులు ప్రయత్నం చేశారు అతన్ని కాపాడేందుకు, అతన్ని తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అతను అందుకుండా నీటి ఉధృతికి అతను కొట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ నీళ్లు నాలో వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడెక్కడైతే
మినీ ట్యాంక్ బండ్, అదేవిధంగా అక్కడి నుంచి వేరే నాల వైపు వెళ్లే ప్రాంతాలన్నింటి కూడా పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలతో జల్లెడపడుతున్నారు. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి ఆ నీటి కోసం కొంతసేపు అక్కడ దాటుతామవుతాను కొంతసేపు వేచి చూసిన తర్వాత ఒకసారిగా బండిని స్పీడ్ గా పోనిచ్చాడు. ఆ తర్వాత అక్కడ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఆ మినీ ట్యాంక్ బండ్ లోకి జారిపోయాడు. ప్రయత్నించినా సరే మేము మాకు దొరకదని చెప్పి అంటున్నారు. అయితే ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు డిఆర్ బృందాలు. ప్రస్తుతం ఎందుకంటే ఈ బాలాపూర్ లో 35 కాలనీలకు సంబంధించినటువంటి వాటర్ అదే మినీ ట్యాంక్ బండ్ లో కలిసింది కాబట్టి ఆ నీటి ఉధృతి వల్ల గత కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షానికి ఆ నీటి ఉధృతి వల్ల అతను నీళ్లు కొట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ మినీ ట్యాంక్ బండ్ తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నీళ్లు వెళ్లే ప్రాంతంలో కూడా డిఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు గాలింపు చేపడతారు. ధన్యవాదాలు నాగార్జున.